శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచించాలి. తండ కాకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారు నాకు దగ్గరే కాబట్టి ఆ ఉద్దేశంతో శ్రీనివాస్ రెడ్డి గారికి రంపర్ చేసేయడం జరిగింది. ఈ ఊరికి మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జాగాలన్నిటి కూడా కష్టాలు ఇచ్చేయడం జరిగింది. మీకు శ్రీనివాస్ నగర్కి 85 మందికి మీకు 60 లక్షల రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ రూపంలో మీ ఊరికి ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్యంలో 4,50,000 ఇవ్వడం జరిగింది. మరి రైతు బంధు పథకంలో 150 మంది రైతులు ఉన్నారు, ఇప్పుడు 70 లక్షల 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళా రెండోసారి మళ్ళా 70 లక్షల 75,000 రూపాయలు మళ్ళీ మీ ఖాతా వేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టామని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయంలో మీ అందరూ ఒకటే గ్రహించాలి, కేసీఆర్ గారు బలహీన వర్గాలకి, రైతు బంధువులకి, రైతులకి అనేక సౌకర్యాలు చేసి మరి మీకు పెన్షన్ రూపంలో ఇస్తుంటే మీరందరూ చాలా సంతోషంగా మరి కేసీఆర్ గారు బలపర్చిన అవసరం ఉంది. మీ అందరూ కూడా ఇప్పుడు సైలెంట్ వచ్చింది, ఇందరికి ఇలా కాకుండా ఇప్పుడు మళ్ళా మీ అందరూ డైరెక్టర్ ఎందుకు కావాల్సిన వాళ్ళందరూ ఎవరు ఇంటి జాగాలు ఉంటే కట్టుకోవడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చినారు. మరి ఇప్పుడు పెన్షన్లు కూడా మళ్ళీ 1,000 రూపాయలు వచ్చి పెన్షన్ విడుదల చేయడానికి మేనిఫెస్టో పెడుతున్నారు. కావున శ్రీనివాస్ నగర్ ప్రజలందరూ కూడా ఆయన ప్రయత్నించి నమ్మకాలం చేస్తున్నా. తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్ మీద ఓటేసి నన్ను గెలిపిద్దారు. మీ అందరికీ ప్రేరణ బాధాభివందనలు చేస్తూ నమస్కారం చేస్తున్నాను. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం.